పేరు? నా పేరు తమ్మిశెట్టి కోటేశ్వరరావు. ఏం చేస్తారు మీరు? నేను పట్టుచీర వ్యాపారం చేస్తాను. పట్టుచీర వ్యాపారం చేస్తాను. మరి ఎలా ఉంటుంది ఈ ప్రభుత్వంలో వ్యాపారం చేసుకుని అందరికీ 10,000 చెప్పిన సాయం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఎవరికి ఇచ్చారన్న 10,000? వాళ్ళ అనుచర వర్గం, అనుచరం వాళ్ళకి అర్థం, వాళ్ళకు వెనక వర్గం ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు. మాకైతే 20 రూపాయలు అందలేదు, అది ఉన్న విషయం. అంతే, మాకు ఎటువంటి ఆదుకోవడం కానీ చేసిన కానీ ఏమీ లేదు. అంటే ఎలా ఉంది ఈ పరిపాలన? ఎలా ఉంది? 4.5 ఏళ్ళు అవుతుంది, దాదాపు ఎంతో మెజారిటీతో గెలిచాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పారు? ఒక్క అవకాశం అని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చారు, అవకాశం చెప్పు తీసి కొట్టాలనుకున్నాం ఒకవేళ చెప్తున్నా. ఎందుకన్నా ఒక చిన్న విషయం, ఇప్పుడు కార్మికులు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ నువ్వు ఎలక్షన్లో గెలవగలను చేయాల్సింది ఏంటి? మంచి పనులు చేయాలి. ఇసుకని ఆపేసావు, ఇసుకని ఆపేసింది. నువ్వేం చేసావు? ఇసుకని టాటర్ 5,000, 10,000, 20,000 పెట్టి నువ్వు అమ్ముకున్నావు. రోడ్డు ఏం చేస్తున్నావు? మామూలుగా భవనాలన్నీ, ప్రజల భవనాలన్నీ కూల్చేస్తున్నావు. నీకేం అవసరం? చేయాల్సిన పని ఏంటి? అన్నలకు పేద కార్యక్రమాలు మామూలు పనులు చేసుకుని అన్నకండ్రులు అన్న నిండా బతుకుతూ ఉండేవాళ్ళు, అవి కూడా తీసేసావు. బస్ ఛార్జీలు అయితే మొత్తం ఏదైనా అన్నీ పెంచేసావు. నిత్యం సరుకులు అయితే ఇంకా దారుణంగా పెరిగిపోయినాయి. నువ్వు ఏంటంటే ఒక కేంద్రంలో నరేంద్ర మోడీకి ఒత్తాసగా ఉండి ఏం పోరాడుకుని ఏం మాట ఉంటే చేస్తున్నావు కాబట్టి మేము ప్రజలు బతకలేక చస్తుపోతున్నారు. అది రేపు వద్దు, ఇప్పుడు మోడీతో మాట్లాడితే నన్ను బొక్కలు వేస్తారని చెప్పేసి ఒత్తాస పలుకుతున్నాను. అంటే దాదాపు 25 మంది ఎంపీలు ఇస్తే నేను పోరాడతానని చెప్పి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వినేవాడు ఎరుపప్పు అయితే ఏదైనా చెప్తారన్న, ఉన్న విషయం చెప్పాలంటే 20 మంది కాదు కదా, 2 ఇద్దరు కూడా తెచ్చుకోలేడు. ఒకళ్ళు కూడా కష్టం వాడికి, కోడలు నాని కాదు కదా, ఎవ్వడి వల్ల కాదు. ఈసారి అందరూ గోబలు పలిగిపోతాయి. ఒక్కొక్కరు గోబలు పలిగిందా కన్ఫామ్గా, అది మాత్రం పక్క. అంటే ఈరోజు నవరత్నాలు ఇచ్చానని చెప్తున్నాడు కదా. ఇచ్చాను. నవరత్నాలు ఏందన్నా? 20 రత్నాలు ఇచ్చానన్న. ఏ బ్రాండ్ అంటే బ్రాండ్ల పేర్లు ఎంత అయితే డారోస్, బీబీ, కొత్త కొత్త నవరత్నాలు అయ్యి ఇచ్చాడు మాకు. ఇవి వీలా ఈ వాళ్ళ అనుచర వర్గాలు వాళ్ళకి అనుకున్న మద్దతు ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు. దోచుకోవాల్సింది కానీ దోచుకున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అమరావతి రాజధానిలో కేంద్రం ఒప్పుకుంది. ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చి నువ్వు ఏం చెప్తున్నావు? మామూలుగా 3 రాజధానులు అన్నావు, దేనికన్నావు నువ్వు? నువ్వు ఇంకా దోచుకోవడానికి విశాఖపట్నం అటుపక్క అని చెప్పి దోచుకోవడానికి కేవలం నీ దుర్బుద్ధితో నువ్వు చేసిన పని ఇదంతా. ప్రజల పాలన, ప్రజలు అల్లాడిపోతున్నారు. తిండి లేక, మామూలుగా వసతులు లేక, కేంద్రం ఇచ్చే నిధులు తీసుకొని నువ్వు అమ్మఒడికి అమ్మఒడి అని చెప్పి నువ్వు చెప్తావు. కేంద్రం ఇచ్చే నిధులు అని ప్రత్యేకించి నువ్వు చెప్పట్లా. కేంద్రం దగ్గర వచ్చే నిధులు కూడా నువ్వు కలుపుకొని నువ్వు అమ్మఒడి అది ఇది అని చెప్పి ఆసరా అమ్మ ఆసరా ఆడదాం పద గేదా పద పిచ్చి పిచ్చి తప్ప పనికి వచ్చే పనులు ఏమి చేయట్లే. పేద ప్రజలు నాశనం అయిపోతున్నారన్న. ఒక విషయం, ఉన్న విషయం చెప్తున్నా. లెక్క ఆపేస్తానని చెప్పేసి అన్నాడు, ఏం చేశాడు? ఆపాడు. ఇంకా పెంచాడు. బుమ్మ వీళ్ళు ఎవరిది? వాళ్ళ బాబా అది, వాళ్ళ మామ వివేకాది. ఈ లెక్కరుంది, ఎవరిది బొత్త సత్యనారాయణ? వాళ్ళు బొత్తి తిరుగు, వాళ్ళు చేస్తారు. ప్రజల ప్రాణాలతో చలగాటాలు ఆడుతున్నారు. మరి గెలిపించుకున్నారు కదన్నా దాదాపు? తెలిసి అన్నా, తెలిసి తెలియక తప్పు చేస్తారన్న. ఈసారి ఒక మగాడైతే ఒక చిన్న విషయం నేను లాస్ట్ ఆఫ్ ఫైనల్ చెప్తాను. మామూలుగా నువ్వు సీఎంవే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ గెలిచాడు. గెలిచిన 2 రోజులు ప్రజాసభలో ప్రజలందరితో కలుస్తున్నాడు. కాన్వేగ్యం మొత్తం నువ్వు వెళ్తున్న సరిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రజలకు రావండి, దమ్ము ధైర్యం ఉంటారా? ఒక స్ట్రైట్గా నేను అడుగుతున్నావు మామూలుగా, నేను తెలుగుదేశం కార్యకర్త అడుగుతున్నాను. దమ్ము ధైర్యం అనేది జగన్ అనేది ఉంటే ప్రజల్లో తిరగమని వచ్చి మొన్న అక్కడ మణిపాల్ దగ్గర కాన్వీన్ వెళ్తుంది, అరగంట సేపు ఆపేశారు. ఎంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ వచ్చిన సంఘటన జరిగింది తెలుసా? అక్కడ 4-5 వైసీపీ జెండాలు ఉన్నాయి. ట్రాఫిక్ భయంకరంగా ఆగిపోయింది. ఆ 4-5 జెండాలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టారు. అప్పుడు జగన్ వెళ్తా వర్ణ చేసి వెళ్ళాడు. మహానాడులో జగన్కి జనంతరలు వచ్చారని చెప్పి ఫేక్ న్యూస్ మామూలుగా అలా ట్రాఫిక్ అలా ఆపేసి అలా వాడుకుంటున్నారు వాళ్ళు. వాడుకోసం వస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు, అది మాత్రం వాస్తవం. ఇది మాత్రం జగన్ సైకో పోవాలి, బాబు రావాలనేది మాత్రం వాస్తవం. లోకేష్ బాబు వాక్చేతన కూడా చాలా పెరిగింది, అది బాగా కలిసి వచ్చే అంశం. పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు ఇస్తుంది కదా, చాలా కలిసి వచ్చే అంశం. ఈసారి మాత్రం 175 కాదు, వాడు 175కి నేను తెచ్చుకో, 173 తెచ్చుకోమను. మగాడైతే కోడలు నడిగాన్ని ఇలా అట్లేదు. ఇటు అల్లు కుమార్ యాదవ్ వీళ్ళు మాట్లాడారు చూసారు, మగాళ్ళు అయితే రేపు పొద్దున్న మాట్లాడమనండి. రోజా కానీ వీళ్ళు కానీ ఎవరైతే మగాళ్ళు అయితే మాట్లాడమనండి. అర్థమైందా? ఉన్న విషయం నేను చెప్తున్నది. అంటే ఇప్పటికే ఆయన చెప్తున్నాడు కదన్న, దాదాపు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన ముసలోడు అయిపోయాడు అని చెప్పేసి. పని అయిపోయింది, ముసలోడు అయిపోయాడు అని చెప్పారు అన్నారు. ఆ రోజు జైలుకి వెళ్ళారు. మామూలుగా జైలు నుంచి వస్తుంటే 14 గంటలు అక్కడ రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి జనాలు తిండి తిప్పలాగా రోడ్ల మీద నైట్ ఇప్పుడు రోడ్ల మీద పడుకొని ఆయన చూడడానికి, ఆయన స్వాతంత్రానికి ఎలా ఉన్నా చూడడానికి, దాన్ని బట్టి అర్థమైపోయింది, భయం వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ తెలంగాణ రేవంత్ రెడ్డి వచ్చేసాడు, ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున అయిపోతుంది, కేసీఆర్ అయిపోయినా ఈ పని అయిపోయింది. కేసీఆర్ కాళ్ళని నడుమడ్డాడు, వీడు మొత్తం పడిపోతాడు, బొక్క బోర్లో పడతాడు, అది మాత్రం పక్కా వస్తాడు. అంటే ఈరోజు తెలుస్తాను, ఇక్కడ ఎంతమంది ఎంత కలిసి వచ్చినా సరే నా వెంట్రుకి పేకలేరు, 175 అని సవాలు చేస్తున్నారు కదా. వెంట్రుకి పేకలేరు అన్నారు కదా, తన నెత్తి మీద వెంట్రుకలు ఉంచుకోమనండి. పీకడానికి వస్తారో తెలిసింది, ఇంకా అంత మనం చెప్పలేం. అదే ఉన్నది, వెంట్రుకి కూడా పేకలేరు అన్నారు కదా. ఎలక్షన్ అయిన తర్వాత నెత్తి మీద వెంట్రుకు ఉంటే చెప్పమని చెప్తా. మామూలుగా ఉన్న విషయం రావాలి, బాబు పాలన రావాలి. బాబు గెలవంగానే ముందు సీఎం అవ్వగానే జగన్ వెళ్ళి బొక్కలోకి వెళ్ళిపోతాడు. వాడికి భయం పుట్టుకొని వాడి జనాలకు రావట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు భయం అనేది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో వచ్చేసారో అయిపోయింది.
రేవంత్ రెడ్డి గారు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనుచరుడు, అది అందరూ తెలిసిన విషయమే. రేపొద్దు ఇక్కడ కూడా మద్దతు ఉంది కన్ఫామ్గా, కన్ఫామ్గా టీడీపీ పక్కా వస్తుంది. టీడీపీ జనసేన కూటమి కలిసి యువత పరిస్థితి ఎలా ఉందన్న ఈ ప్రభుత్వం అంటే యువత కోసమే ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటున్నాడు ఆయన. ఆడదాం ఆంధ్ర ఏముందన్న, ప్రైజ్ మనీ 30,000 పెట్టాడు. ఇప్పుడు జనాలు ఇప్పుడు వాలంటీర్లు వైసీపీలు దోచుకోవడానికి ఇంకా అవకాశం లేదు. వాళ్ళు గెలిచిన 30,000 రూపాయలు అని చెప్పన్నాడు. వాళ్ళకి సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళనే కుర్రోళ్ళు తీసుకొని రావడం, ఏదో ఆడుతున్నా అని చెప్పడం, మనం షో చేయడం, వాళ్ళు గెలిస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళు కొంత ఇడి వాళ్ళు కొంత తీసుకోవడం. ఇప్పుడు బతకాలి కదా, ఏదో రకం డబ్బులు జనాల దగ్గర తీసుకోవాలి కదా. జనాలందరికీ ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని పబ్లిక్ ఫేక్ పబ్లిసిటీ అంతా జరిగేది మొత్తం వాస్తవం ఇది. ఇది వాలంటీర్ల దగ్గర నుండి చేస్తున్న పని ఇది. అంటే లోకేష్ పిచ్చి పట్టింది ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడుతున్నాడు, అధికారులను బెదిరిస్తున్నాడు అని చెప్పి కేసులు పెడుతున్నారు, ఏం చెప్తారు? అందుకే ఆర్కే ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఏసీ వేసుకుని. అందుకే కన్నా లోకేష్ ఇలా చేస్తున్నాడు, ఆర్కే ఇంటికి వెళ్ళి ఏసీలో పడుకున్నాడు భయపడి. ఇప్పుడు ఆర్కే ఎందుకు వెళ్ళిపోయాడు మంగళగిరి నుంచి, అర్థమైపోయింది చాలామంది వైసీపీ మంత్రులకు కానీ ఎమ్మెల్యే చాలామందికి అర్థమైపోయి చాలామంది చారుకుంటున్నారు. తొందరలో ఇంకా టీడీపీ తొందరలో చాలామంది వస్తారు, తొందరలో పగ వెళ్ళిపోతారు, వనవాసానికి వెళ్ళిపోతారు. అది అత్తారండి దారి ఏదో ఉంటుంది చూసావా, ఆ దారి ఎత్తుకుంటూ వెళ్ళిపోతారు. అందుబాటు నేను చెప్పాను థ్యాంక్ యూ సార్. మరి నేడు నారా లోకేష్ అసలు భయపడి వచ్చేసాడు పాదయాత్ర నుంచి అని చెప్పి సిదిరి అప్పలరాజు గారు ఆరోపణలు చేస్తున్నాడు. దాదాపు ఇన్ని కిలోమీటర్లు నడిచాడంటే కూడా అది నమ్మశక్యంగా లేదు. రోజుకో ఊరు పూటకో జిల్లా మారుస్తూ కూడా జంపింగ్ జిప్పాంగ్ లాగా ఇలా సాగింది పాదయాత్ర. తండ్రి దోచుకున్న డబ్బులతో ఈరోజు సగంలో పూర్తి చేసి వచ్చాడని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. మరి ప్రజలకు కానీ యువతకు కానీ ఎంతవరకు నమ్మకం కలిగించారంటారు లోకేష్ గారు, ఏం చెప్తారు? లోకేష్ గారు దాదాపు 3,000 చిల్లర పైచిలకు కిలోమీటర్లు నడిచారు, అలాగే 239 రోజులు కూడా పాదయాత్ర చేశారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి సిటీలో కూడా జనం తండోపతండాలుగా బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా ఆ సిద్ధిని రప్పలరాజు అనే అతను సొంత నియోజకవర్గమైన పలాసలో కూడా చూసుకోమని చెప్పండి. ఆ పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు చీకొడుతున్నారు. ముందు ఆయనది ఆ పశువుల మంత్రిగా చేసిన పశువుల మంత్రి ఏదైతే ఉన్నారో అప్పలరాజు గారు, ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను పట్టించుకోండి, అలాగే ఆ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోండి. లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పి ఈ సభాభవనం మేము చెబుతున్నాం. అంటే ఎంతవరకు నమ్మకం కలిగించారు ఈరోజు యువతకు కానీ ప్రజలకు కానీ? యువతకి దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని చెప్పి ప్రజల సమక్షంలో, యువత సమక్షంలో ఆయన మాటిచ్చారు. అలాగే గతంలో చూసుకున్న 2014 నుంచి 2019 వరకు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు అయితే ఏంటి, అలాగే కియా మోటార్స్ ఏంటి, అలాగే చిత్తూరుకు తీసుకొచ్చిన అనేకమైన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అయితే ఏంటి, ఎల్ఈడీ కంపెనీలు కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చిన ఘనత ఏదైతే ఉందంటే అది కేవలం లోకేష్ గారికి చెందుతుందని చెప్పి స్వభావంగా చెప్తున్నాను. అంటే ఈరోజు యువతను ప్రోత్సహిస్తామని చెప్పి ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు పెడుతున్నాం అంటారు, దానికి ఏముంటారు? జనం ఆడుదాం ఆంధ్ర కాదండి, వాళ్ళు ఏమన్నా అడుగుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తం కూడా వచ్చి రోడ్ల మీద నిరసనలు దీక్షలు చేయడానికి పూనుకున్నారని చెప్పి సమూహంగా చెబుతున్నాను. అంటే ఈయన చెప్తున్నాడు కదా, నేను మంచి చేశాను, 99% పూర్తి చేశాను, అందుకే మళ్ళీ నేను ఎందుకు రాకూడదు అని అడుగుతున్నాను. అందుకనే కదా దేశం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం దేశాలు పట్టుకుపోతున్నారు, పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. అదే ఆయన చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే యువత ఈ రోజున ఇలా రాష్ట్రం వదిలిపోవాల్సినంత అవసరం ఉండేది కాదు కదా. అంటే ఒక్క వాటిలో ఏం చెప్తా లోకేష్ గురించి ఏం చెప్తా? లోకేష్ ఒక విజన్, ఒక మిషన్ ఉన్న నాయకులుగా మేము గుర్తించాము. ప్రతి యువకుడు కూడా లోకేష్ గారిని నమ్ముతున్నారు, నమ్మకంతో పోతున్నారు. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, యువత ఎక్కడ చూసినా సరే లోకేష్ అని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన నమ్మకం ఒకటే, యువత ఆయన వెంట ఉన్నారు, అలాగే జాబులు సృష్టిస్తారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని చెప్పి సమాహం చెబుతున్నాను. ఇక్కడ దాదాపు యువతకు ప్రోత్సహించట్లేదు ఈరోజు రెండు పార్టీలు కలిసి అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. యువతను ప్రోత్సహించకపోతే ఇంత భారీ ఎత్తున ఐటీ కోర్సులకి ఉచితంగా ట్రైనింగ్లు ఎందుకు ఇస్తారు? శ్రీశక్తి పేరుతో మహిళలకి అనేకమైన ఉచిత శిక్షణలు, అదే కుట్టి మిషన్లు అవ్వచ్చు, బ్రిటిషన్ కోర్సులు అవ్వచ్చు, లేదా ఒక మంగళగిరిలోనే తీసుకుంటే దాదాపుగా 10,000 పైచిలకు మందికి ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు పొందినది ఘనత ఏదైతే ఉందంటే ఒక లోకేష్ గారికి చెందుతుందని చెప్పి చెప్తున్నాను. అంటే రెండు పార్టీలు కలవడంతో దాదాపు యువతను దొక్కేస్తున్నారు, సీనియర్లే మళ్ళీ వస్తున్నారని చెప్పి అంటున్నారు, అది ముమ్మాటికి అబద్ధం. యువతకి మొదట ప్రాధాన్యతనిస్తుంది పార్టీ ఏదైతే ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీయే. యువతను ప్రోత్సహించి వాళ్ళకి అనేకమైన పదవులు ఇచ్చి సీనియర్లని అండదండలుగా వాళ్ళ వెనకాల నుంచి యువతను ముందుకు తీసుకొస్తున్నారని లోకేష్ గారు చెప్తున్నారు.